జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఫోటోల మీద ఉన్నటువంటి ఆ ఆకాంక్ష పిచ్చి ఆ ప్రేమ చివరికి అది అలా తీసుకొచ్చి తీసేసింది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కనిపించిన కాడల్లా ఆ ఫోటో ఆ పాస్బుక్ కోడ్ తీసుకొని పోయి చెంచను దాన్ని ఇచ్చేయను చెంచను దాన్ని చెత్తబొట్లేను ఇంకా భయపెచ్చు అగిపోల పెట్టి లైటర్ పెట్టి వెలిగిచ్చారు అగిపోల పెట్టి లైటర్ పెట్టి వెలిగిచ్చారు లైటర్ కూడా కాదు కదా చుసు చుస్తూ సరే ఏదన్నా కానీ మొత్తం తగలబెడతా ఉన్నారు ఇప్పుడు చూస్తేనేమన్నా ఎమ్మెల్యే అభ్యర్థులు పోయి ప్ర ప్రమాదం అయిపోయిందండి జనం ఒప్పుకోవట్లేదు ఆ పాస్బుక్ల మీద ఫోటోలు నేను రాగట రద్దు చేస్తామని చెప్పండి మీరే రిక్వెస్ట్ చేయండి అని ఎంబడబడుతున్నారట ఏంది ఏంటిది ప్రజలకు బాగా వెళ్ళిపోయిందండి చాలా తీవ్రంగా వెళ్ళిపోయిందండి అంటే ఇప్పుడు దాకా భూములు వరకే అనుకున్నారట కాదు ఇళ్ళైనా సరే సెంటు భూమి ఉన్నా సరే ఏ ప్రాపర్టీ ఉన్నా సరే అదంతా కూడా ఇక ఈ మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేటు వ్యక్తి అట వీటిని కంట్రోల్ చేసేది నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా మన ఇంటర్వ్యూలో ఇది అమెరికాలో ఉండేటువంటి ఒక కంపెనీ దగ్గర వీటిని పెట్టి అక్కడి నుంచి ఆపరేట్ చేసి ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం దీని అంతా ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని మరి సెంటు భూమి ఉన్నవాళ్ళు ఇల్లు ఉన్నవాళ్ళు ప్రాపర్టీ ఉన్నవాళ్ళు భూములు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఏమైపోవాలి చూసుకోవాలి ఏమైపోవాలి ప్రాపర్టీస్ అని ఏమైపోవాలి లేదండి కోర్టు అంటే అప్పుడు ఇదంతా ఒక పెద్ద ప్రతి ఒక్క వ్యక్తిలో భయం భయం ఆందోళన చాలా ఏం జరుగుతుంది మా భూములకు సంబంధించి మా ఆస్తులకు సంబంధించి ఏం జరుగుతుంది ఇక్కడ ఏపీలో ఒక కుటుంబం ఉండిద్ది వాళ్ళ పిల్లలు ఎక్కడ హైదరాబాద్లోనో బెంగళూరులోనో అమెరికాలోనో ఎక్కడో ఉంటారు వాళ్ళ భూములకు సంబంధించి వాళ్ళు ఏదో నెట్లో పెడతారు ఎవరు చూడాలి ఎక్కడ చూస్తారు అది ఎక్కడ చూస్తాం అలాంటిది అలా పెట్టినప్పుడు తర్వాత ఆ భూములు వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయి ఉంటాయి వెళ్ళిపోయిన తర్వాత మా భూములు వేరే వాళ్ళ పేరు మీద అంటే ఏం చెప్పాలి అప్పుడు ఫైట్ చేయడానికి కూడా లేదట కోర్టుకి వెళ్ళడానికి లేదు అసలు మన భూములు వాళ్ళు పెట్టుకోవటం ఏంది వాళ్ళెవరో ఎత్తుకొని పోవటమైంది వాళ్ళెవరో ఇవ్వటమైంది ఏంటిది అసలు ఏం జరుగుతుంది ఇవాళ సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అది అలా కాదు ఇది ఇలా కాదు ఆ రోజు మన చంద్రబాబు బాలకృష్ణ గారు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు చేయొచ్చు మీరు ఈ రీసెంట్గా మేమో ఇచ్చారు కదా జివో ఎంఎస్ నెంబర్ థర్టీ కూడా రిలీజ్ చేశారు కదా ఏమి ఇచ్చారు దాంట్లో ఏదైతే వచ్చినటువంటి వాటి ఒరిజినల్స్ అన్ని మీ దగ్గర పెట్టుకొని జరాక్సివం అని చెప్పారు కదా నా నాస్తి ఒరిజినల్ పేపర్ నాకు ఇవ్వకుండా జిరాక్స్ ఏంటండి ఏమనుకుంటున్నారు తప్పు కదూ తప్పు కదా అందుకనే ఇది మొత్తం ఎలక్షన్ని గిర్రం తిప్పేసింది గిర్రం తిప్పేసి టాప్ను పడేసింది ఏమంటాం మనం దాన్ని